మనకు సిఎల్ఆర్ ఏఎల్ఆర్ బ్లాక్ డైమండ్ హాలోగ్రామ్ స్క్రీన్స్ అని ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉన్నాయండి లివింగ్ ఏరియా కాన్సెప్ట్లో మోటరైజర్డ్ స్క్రీన్ ఎలా ఉంటుంది దాంట్లో ఉన్న డిఫరెన్సెస్ ఏమేమి ఉంటాయి దాంట్లో ఎన్ని రకాల వేరియేషన్ స్క్రీన్స్ ఉన్నాయి అనేందుకు స్క్రీన్ మోటరైజర్డ్ యూజ్ చేసినప్పుడు అకాస్టిక్ పర్ఫరేటెడ్ లేకపోతే ఆడియో అనేది స్పీకర్ స్క్రీన్లోంచి బయటికి రాదు అలా యూస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని రోజులకి స్క్రీన్ మీద రింకిల్స్ క్రియేట్ అవుతుందండి రింక్ హాయ్ అండి హలో నేను మీ ఫణికుమార్ యుఎస్ ఎలక్ట్రానిక్స్ నుంచి సో రోజు వచ్చేసరికి నేను చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి నేను మీ ముందుకు వచ్చానండి అదేంటంటే రెగ్యులర్గా మనం హోమ్ థియేటర్లో యూజ్ చేసేది స్క్రీన్ సో ఈ స్క్రీన్ టాపిక్స్ తోటి నేను మీ ముందుకు వచ్చాను సో ఈ స్క్రీన్లో వచ్చేసరికి మనకు ఎన్ని రకాల డిఫరెంట్ వేరియేషన్ స్క్రీన్స్ ఉన్నాయి అలాగే ఎన్ని రేషియో స్క్రీన్స్ ఉన్నాయి దాని డీటెయిల్స్ ఏంటి ఇన్ డీటెయిల్గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసరికి మనకు స్క్రీన్ వేరియేషన్స్ వచ్చేసరికి స్క్రీన్ రేషియోస్ మనకు ఫోర్ ఇస్టు త్రీ రేషియో ఉంటుంది అలాగే సిక్స్టీన్ ఇస్టు నైన్ రేషియో ఉంటుంది అలాగే టూ పాయింట్ త్రీ ఫైవ్ ఈచ్ వన్ రేషియో ఉంటుంది అలాగే టూ పాయింట్ త్రీ నైన్ ఈస్టు వన్ రేషియో ఉంటుంది అలాగే మనకు సిఎల్ఆర్ ఏఎల్ఆర్ బ్లాక్ డైమండ్ హాలోగ్రామ్ స్క్రీన్స్ అని ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉన్నాయండి సో ఇన్ని స్క్రీన్స్ గురించి ఇన్ డీటెయిల్గా మనం ఒక్కొక్క స్క్రీన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ వచ్చేసరికి నేను మీకు లివింగ్ ఏరియా కాన్సెప్ట్లో మోటరైజర్ స్క్రీన్ ఎలా ఉంటుంది దాంట్లో ఉన్న డిఫరెన్సెస్ ఏమేమి ఉంటాయి దాంట్లో ఎన్ని రకాల వేరియేషన్ స్క్రీన్స్ ఉన్నాయి అనే దాని గురించి మనం ఈ వీడియోలో ఫస్ట్ తెలుసుకుందాం సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ ద వీడియో ఈ రూమ్లో వచ్చేసరికి మనము ఇక్కడ అకాస్టిక్ పర్ఫరేటెడ్ సిక్స్టీన్ ఇన్స్ నైన్ రేషియో మోటరైజర్ స్క్రీన్ ట్యాప్ టెన్షన్ స్క్రీన్ యూజ్ చేయడం జరిగింది అసలు ఇక్కడ మనం అకాస్టిక్ పర్ఫరేటెడ్ స్క్రీన్ ఎందుకు యూజ్ చేసాము అది ట్యాప్ టెన్షన్ స్క్రీన్ ఎందుకు యూజ్ చేసామనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అకాస్టిక్ స్క్రీన్ అనేది యూజ్ చేయడానికి గల మెయిన్ రీజన్ వచ్చేసరికి యాక్చువల్గా జనరల్గా అన్ని లివింగ్ ఏరియాస్లో ఏమవుతుందంటే టెలివిజన్ పక్కన మనకు ఆల్మోస్ట్ ఇట్లా స్పీకర్స్ హ్యాంగ్ చేయడం జరుగుతుందండి శాటిలైట్ స్పీకర్స్ అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే మనకు స్క్రీన్ మోటరైజర్ యూజ్ చేసినప్పుడు అకాస్టిక్ పర్ఫరేటెడ్ లేకపోతే ఆడియో అనేది స్పీకర్ స్క్రీన్లోంచి బయటికి రాదు అందుగురించి ఇక్కడ అకాస్టిక్ పర్ఫరేటెడ్ స్క్రీన్ యూజ్ చేయడం జరిగింది అండ్ ఇంకోటి ఇక్కడ వచ్చేసరికి ట్యాప్ టెన్షన్ స్క్రీన్ యూజ్ చేశామండి ట్యాప్ టెన్షన్ స్క్రీన్ ఎందుకు యూస్ చేశామనే దానికి మీకు ఒకసారి స్క్రీన్ పుల్ చేసి మరి నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్యాప్ టెన్షన్ ఎలా ఉంటుంది అది ఎలా డిజైన్ చేయడం జరిగింది అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇది అకాస్టిక్ పర్ఫరేటెడ్ ట్యాప్ టెన్షన్ స్క్రీన్ అండి ఇప్పుడు మీకు నేను మీకు అర్థమవ్వడం గురించి బ్యాక్ ఎండ్ టెలివిజన్ దగ్గర లైటింగ్ కూడా ఆన్ చేసి ఉంచానండి మీకు లైటింగ్ కూడా మనకు క్లిస్టర్ క్లియర్గా మనకు బయటికి విజువల్గా కనిపిస్తుంది కదండి అలాగే మనకు ఈ స్క్రీన్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి మైక్రో హోల్స్ ఉంటుంది దీంట్లో అలాగే మనకు ఈ మోటరైజర్డ్ స్క్రీన్లో నాన్ పర్ఫరేటెడ్ స్క్రీన్ అయితే ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ అనేది మనకు బ్లాక్ క్లాత్ అనేది ఒకటి యాడ్ యాడ్ అవుతుందండి మల్టిపుల్ లేయర్ కింద సో దానివల్ల ఏమవుతుందంటే మనకు ఆడియో అనేది బిహైండ్ స్పీకర్స్ ఉండడం వల్ల స్క్రీన్ బిహైండ్ స్పీకర్స్ ఉండడం వల్ల ఆడియో అనేది మనకు స్క్రీన్లో నుంచి బయటికి రావడానికి చాలా ఇంపాసిబుల్ క్రియేట్ చేస్తుంది అందుగురించే మనకు అకాస్టిక్ పర్ఫెక్టెడ్ స్క్రీన్కి ఏంటంటే అలాంటి బ్లాక్ స్క స్క్రీన్ అనేది యూజ్ చేయడం జరగదు సో అందుగురించే మనకు దీంట్లో మైక్రోహోల్స్ ఉంటుంది ప్లస్ అలాగే మనకు ఇట్లా లైటింగ్ ఉండడం వల్ల కూడా మనకు లైట్ బయటకు ఎట్లయితే వస్తుందో ఆడియో కూడా అలాగే మనకు స్క్రీన్లోంచి లోంచి బయటికి వస్తుంది అప్పుడు మనకు మూవీ చూస్తున్నప్పుడు సెంటర్ ఇమాజిన్ క్రియేట్ అవుతుంది మూవీ ప్లస్ ఆడియో రెండు ఒకటేసారి ఇమాజిన్ మనకు బ్రెయిన్కి క్రియేట్ చేయడం జరుగుతుంది అలాంటప్పుడు మనకు పర్ఫెక్ట్గా థియేటర్ ఫీల్ అనేది క్రియేట్ అవుతుందండి సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ స్క్రీన్కి మనకు కంపెనీ వాళ్ళు రెండు రిమోట్లు ఇలాంటివి ఇవ్వడం జరుగుతుంది ఒకటి ఆర్ఎఫ్ రిమోట్ ఉంటుంది ఇంకొకటి ఐఆర్ రిమోట్ ఉంటుందండి మనం ఈ రిమోట్ తోటి మనం ఆపరేట్ చేసుకోవచ్చు నార్మల్ మోటరైజర్ స్క్రీన్లో అయితే మాత్రం మనకు కంపల్సరీగా నాయిస్ ఉంటుందండి నాయిస్ మీన్స్ మరీ హెవీగా ఉండదు నార్మల్గా ఉంటుంది సో దానికి కూడా మనకు నాయిస్ కంట్రోలర్ మోటరైజ్డ్ స్క్రీన్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి సో అవి ఎట్లాంటి కండిషన్లో ఉంటుంది అనేది నేను మీకు అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ స్క్రీన్ వచ్చేసరికి మనకు ట్యాప్ టెన్షన్ స్క్రీన్ తీసుకున్నామండి ఎందుకు ట్యాప్ టెన్షన్ స్క్రీన్ తీసుకున్నాము లివింగ్ ఏరియాలో అంటే రెగ్యులర్గా మనకు మోటరైజర్డ్ స్క్రీన్ రెగ్యులర్గా మనం వాచ్ చేస్తున్నాం అనుకోండి అది మనం ఎప్పుడైతే యూస్ చేస్తుంటామో అప్ అండ్ డౌన్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత లైక్ ఒక త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ డిపెండింగ్ ఆన్ మనం యూసేజెన్ బట్టి ఉంటుంది అలా యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని రోజులకి స్క్రీన్ మీద రింకిల్స్ క్రియేట్ అవుతుందండి రింకిల్స్ మీన్స్ మనం ఇట్లా మోటార్ ఇట్లా రౌండ్గా తీసుకుంటుంది కదండి అలాగనే మనకు స్క్రీన్ కూడా అలానే ఉండిపోతుంటుంది క్రియేట్ చేయవుతుంది అట్లా సో అలాంటి రింకిల్స్ అనేది మనకు క్లిస్టర్ క్లియర్గా మనకు స్క్రీన్ మీద ఇమాజిన్ కనిపిస్తుంది మనకు మనం మూవీ వాచ్ చేసేటప్పుడు అందుగురించే మనకు ఇలాంటి ట్యాప్ టెన్షన్ స్క్రీన్ యూస్ చేయడం జరుగుతుంది ఇలాంటి ట్యాప్ టెన్షన్ స్క్రీన్ యూస్ చేయడం వల్ల మనకి ఏంటంటే రింకిల్స్ క్రియేట్ అవడానికి పాజిబిలిటీస్ మ్యాక్సిమం చాలా అంటే చాలా వరకు తక్కువగా మనకు హ్యాండిల్ చేస్తుందండి ఇంకోటి వచ్చేసరికి దీనికి మనకు ఏదైతే స్క్రీన్ కింద ఇది వస్తుందో స్టిక్ వస్తుందో ఇది కూడా చాలా హెవీ వెయిట్ ఉంటుందండి సో మనకు స్క్రీన్ని రింకిల్స్ రానివ్వకుండా ఎప్పుడైతే మనం స్క్రీన్ డౌన్ చేస్తాము అది స్టాండర్డ్గా స్టిఫ్గా మనకు చేయడానికి క్రియేట్ చేస్తుందండి అలాగే మనకి ఇక్కడ ఇది చూస్తున్నారు కదండి ఏదైతే ఉందో ఇది రింకిల్స్ క్రియేట్ చేయకుండా మనకు స్క్రీన్కి ఆల్మోస్ట్ వన్ ఫీట్ వన్ ఇంచ్ వన్ ఫీట్ వన్ ఫీట్కి గ్యాప్లో మనకు హ్యాంగ్ చేయడం జరిగింది ఇది అని ఈ వైర్ అనేది సో అందువల్ల మనకు ఈ స్క్రీన్లో రింకిల్స్ రావడానికి మ్యాక్సిమం చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటుందండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ మోటరైజర్డ్ స్క్రీన్లో బ్లాక్ బోర్డర్ అనేది ఆల్మోస్ట్ మనకు టూ ఫీట్ వరకు మనకు బ్లాక్ బార్డర్ యూజ్ చేయడం జరిగింది కొన్ని రిక్వైర్మెంట్ సైట్స్లో వచ్చేసరికి ఏమవుతుందంటే లివింగ్ ఏరియాలో మనకు ఫాల్ సీలింగ్ హైట్ కానీ ఆ రూమ్ హైట్ కానీ డిఫరెంట్గా ఉంటుందండి ఆల్మోస్ట్ టెన్ ఫీటు నైన్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉంటుంది అక్కడ కస్టమైజ్డ్ ఏంటంటే మనం స్క్రీన్ యూజ్ చేసేటప్పుడు మన వ్యూ యాంగిల్ మనం ఎక్కడైతే కూర్చుంటామో దాని వ్యూ యాంగిల్ మన హై పొజిషన్కి తగ్గట్టుగా అక్కడ మనం మోటరైజర్ స్క్రీన్ ఎంతవరకు బ్లాక్ బార్డర్ యూజ్ చేయాలి ఎంతవరకు వైట్ బార్ వైట్ స్క్రీన్ ఏరియా అనేది యూజ్ చేయాలనేది అక్కడ కస్టమైజ్డ్ మనం డిజైన్ చేస్తామండి యాక్చువల్గా సో ఇలాంటి లివింగ్ ఏరియా కాన్సెప్ట్లో ఇలాంటి మల్టి మల్టిపుల్ ఆప్షన్ స్క్రీన్స్ తీసుకుంటున్నప్పుడు కంపల్సరీగా జాగ్రత్తగా మీరు డిసిషన్ తీసుకోండి నార్మల్ స్క్రీన్స్ తీసుకున్నారంటే మాత్రం కంపల్సరీగా బ్లాక్ బోర్డర్ అనేది కొంచెం కిందకి రావచ్చు కొంచెం పైకి ఉండొచ్చు అలాంటి సిచ్యువేషన్స్లో మీరు మూవీ వాచ్ చేసేటప్పుడు నెక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి ఎందుకంటే మనకు ప్రొజెక్టర్కి స్క్రీన్కి ఒకవేళ వ్యూ యాంగిల్ కొంచెం పైకి వెళ్ళిందంటే మాత్రం కంపల్సరీగా మనం ఇట్లా చూడాల్సి వస్తుంది అలాంటి సిచ్యువేషన్స్లో మనకు నెక్ పెయిన్ వస్తుంది అలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ కాకుండా మీరు కంపల్సరీగా ఒక సొల్యూషన్ అనేది కంపల్సరీగా ప్రొఫెషనల్స్ ద్వారా మీరు తీసుకోవడం మంచిది ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ వన్ ట్వంటీ డయాగ్నల్ అకాస్టిక్ పర్ఫరేటెడ్ ట్యాప్ టెన్షన్ స్క్రీన్కి సింకర్నెస్ మోటార్ యూస్ చేయడం జరిగింది కంపెనీ వాళ్ళు సో ఇలాంటి మోటార్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే సో ఇది వన్ ట్వంటీ డయాగ్నల్ స్క్రీన్కి చాలా హెవీ వెయిట్ ఉంటుందండి ఈ ట్యాప్ టెన్షన్ స్క్రీన్ అనేది అలాగే దీని కింద వచ్చిన ఇది కూడా వచ్చేసరికి మనకు బోర్డర్ ఏదైతే యూజ్ చేస్తామో స్టిక్ అనేది ఇది కూడా చాలా హెవీగా ఉంటుంది సో దీన్ని పుల్ చేయడానికి ఆల్మోస్ట్ ఇలాంటి మోటార్ యూ ఇలాంటి మోటార్ యూజ్ చేస్తారు సో ఇది కూడా నాయిస్ కంట్రోల్ లెస్ ఉంటుందండి ఇక్కడ మీరు చూసారు కదండి వన్ ట్వంటీ డయాగ్నల్ స్క్రీన్ గురించి అలాగే మనకు దీంట్లో వన్ థర్టీ త్రీ డయాగ్నల్ స్క్రీన్ ఉంటుంది వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ స్క్రీన్స్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టూ ట్వంటీ కస్టమైజ్డ్ స్క్రీన్స్ కూడా మనం చేయొచ్చండి ఇలాంటి పెద్ద పెద్ద స్క్రీన్స్ యూజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకు ట్యూబ్లైర్ మోటార్ స్క్రీన్స్ యూజ్ చేయడం జరుగుతుంది అంటే మనకు స్క్రీన్ ఎంత వెయిట్ ఉన్నా సరే నాయిస్ లెస్ చేస్తుంది మోటార్ రొటేట్ అయ్యేటప్పుడు అలాగే మనకు స్క్రీన్ కూడా ఈజీగా స్మూత్గా పుల్ చేయడం జరుగుతుంది అందుగురించే మనకు పెద్ద పెద్ద స్క్రీన్స్ చూసేటప్పుడు ట్యూబులర్ మోటార్ స్క్రీన్స్ యూజ్ చేస్తారు సిక్స్టీన్ ఇస్ టు టెన్ రేషియో స్క్రీన్స్ అనేది మనకు ఆల్మోస్ట్ ఆడిటోరియమ్స్లో కానీ లేకపోతే కాన్ఫరెన్స్ పెద్ద పెద్ద కాన్ఫరెన్స్ రూమ్లో కానీ హై రెండ్ లూమెన్స్ ఉన్న ప్రొజెక్టర్స్కి అలాంటి స్క్రీన్స్ యూజ్ చేస్తారండి ఎందుకంటే అలాంటి హై అండ్ లూమెన్స్ ఉన్న వాటికి ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇస్ టు టెన్ రేషియో స్క్రీన్సే అవైలబిలిటీ ఉంటుంది అలాగే మనకు మార్కెట్లో ఫోర్ ఇస్టు త్రీ రేషియో స్క్రీన్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి ఈ ఫోర్ టు త్రీ రేషియో స్క్రీన్స్ అనేది ఆల్మోస్ట్ మనకు డెమాన్స్ట్రేషన్ రూమ్స్లో కానీ లేకపోతే ప్రెజెంటేషన్స్ రూమ్స్లో కానీ మనకు ఆ ఫార్మాట్లో స్క్రీన్స్ యూజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఈ స్క్రీన్ అనేది మనం వన్ ట్వంటీ డయాగ్నల్ స్క్రీన్ని ఆటోమిషన్లో ఐఆర్ త్రోటి కంట్రోల్ చేయడం జరిగిందండి ఆటోమిషన్లో సో అది ఎలా కంట్రోల్ అవుతుంది అనేది నేను మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో ఇది వచ్చేసరికి మనకు మేము చేసిన ఆటోమిషన్ అండి సో దీంట్లో వచ్చేసరికి మనకు మోటరైజర్డ్ స్క్రీన్ అనేది ఇక్కడ ఆప్షన్ ఇచ్చి ఉన్నాము సో ఇప్పుడు మనకు స్క్రీన్ అప్ వెళ్ళాలనుకోండి మనకు స్క్రీన్ ఇలా మనకు అవుతుంది సో మనం వద్దు అనుకున్నప్పుడు ఎంతవరకు కావాలనుకుంటే ఎంతవరకు ఆఫ్ చేసుకోవచ్చు లేకపోతే మళ్ళీ మనం డౌన్ చేసుకోవాలనుకుంటే డౌన్ చేసుకోవచ్చు సో అలాంటి ప్రొవిజన్ ఈ ఆటోమేషన్లో మనం ఇవ్వడం జరిగిందండి చూశారు ఈ ఈరోజు మనం మోటరైజ్డ్ స్క్రీన్ లివింగ్ ఏరియా మోటరైజ్డ్ స్క్రీన్ గురించి తెలుసుకున్నాం కదండి నెక్స్ట్ వచ్చేసరికి హోమ్ థియేటర్లో స్క్రీన్స్ ఎలా యూస్ చేస్తారు దాని రేషియోస్ ఎలా ఉంటుంది దాన్ని ఎన్ని రకాల స్క్రీన్స్ ఉన్నాయి ఈ స్క్రీన్స్లో మనకు డైమండ్ బ్లాక్ డైమండ్ స్క్రీన్స్ ఉంటుంది హాలోగ్రామ్ స్క్రీన్స్ ఉంటుంది హైగెన్ మ్యాట్ వైట్ స్క్రీన్ ఉంటుంది గ్రే స్క్రీన్ ఉంటుంది సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ తోటి నేను మీకు నెక్స్ట్ మీ ముందుకు వస్తాను సో అప్పటి వరకు యూఎస్కే ఎలక్ట్రానిక్స్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి సో ఈ వీడియోలో నేను ఏదైనా బై మిస్టేక్ ఏదైనా చెప్పు ఉంటే మాత్రం కింద కామెంట్లో మెన్షన్ చేయండి నెక్స్ట్ టైం నేను అలాంటి మిస్టేక్ లేకుండా మీ ముందుకు వస్తాను ఇఫ్ యూ లైక్ వాచింగ్ దిస్ వీడియో దెన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో దట్ యూ గెట్ నోటిఫైడ్ వే అప్లో న్యూ వీడియో బాయ్